हाय फ्रेंड्स नमस्ते दिस इज शिवप्रसाद तालापल्ली वेलकम टू अवर चैनल ओके फ्रेंड्स पैनते नेनु अनंतपुरम लोने मेफिल सेंटर दग्गर अयिते उन्नानु सो इक्कड़ अयिते गनुक चाला विशालंगा अयिते उंदी इप्पुडु इंतकु मुंदु अदंता पेट्टेसिंड अंड चूडोच्चु मीरु इक्कड ओक सैन बोर्ड अयिते उंदी गडियार स्तंभं कोडलि बल्लारी रेलवे स्टेशन इक्कड ओकटि अयिते गनुक अड्रस बोर्ड अयिते उंदी इंका कोंचेम मुंदुकु वेल्ते करेक्ट गा टवर्ला दग्गर कूडा ओकटि मनकि नेम बोर्ड उंदी अन्नमाट इट्ला మూడైతే పెట్టారు రీసెంట్గానే అన్నట్టు చెప్పడం మర్చిపోయినా ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే ద బెల్జియన్ వ్యాఫెల్ బేకర్స్ అనమాట మనకు కోట్ రోడ్లో అయితే ఉంది అక్కడికైతే వెళ్తున్నాను 12 o'clock మీదుగా టైం వచ్చేసి 6 అయింది ఈవినింగ్ 6 అవుతుంది టైము కరెక్ట్గా మనం 12 o'clock దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ అడ్రస్ కూడా చూపిస్తాను మీకు కోట్ రోడ్లో ఎక్కడ ఏంటి అనేది కింద కూడా రోడ్ అయితే చూడొచ్చు మీరు ఆ రోజు మీకు మార్నింగ్ చూపించాను కదా ఇప్పుడు కూడా చూస్తే కనుక ఒక సన్సెట్ ఇంకో పక్క ఈ రోడ్డు చాలా బాగా ఉంది ఎండ వెళ్ళిపోయింది ఆరవుతున్నా కూడా ఎండ సన్సెట్లో కూడా ఎండ భారీగా అయితే వస్తుందబ్బా రేస్ అట్లా ఉన్నాయి మరి ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇట్లా మనం ముందుకు వెళ్ళిపోతే రైట్ సైడ్ వస్తుంది అన్నమాట మనకి అక్కడ చెట్టు దగ్గర లైట్స్ కనిపిస్తున్నాయి కదా కరెక్ట్గా అక్కడే అనమాట సో మనకైతే కనుక 1 month దగ్గర దగ్గర 1 month అయితే ఉందన్నమాట బ్రదర్ నాకైతే ఇన్స్టాగ్రామ్లో పిన్ చేశారు కానీ నేనే కొద్దిగా లేట్గా అయితే వస్తున్నాను కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వేరే షెడ్యూల్స్ ఉండడం వల్ల ఇంత లేట్ ఇది అయింది అండ్ సో ఇదే అనమాట ద బెల్జియన్ వాఫెల్ బేకర్స్ ఇక్కడ వచ్చేసి ఏముంటాయంటే వాఫెల్స్ తర్వాత మిల్క్ షేక్స్ తర్వాత ఐస్ క్రీమ్స్ ఫ్రైస్ ఐటమ్స్ అయితే ఉంటాయి అండ్ ఈ చెరుకు రసం ఉంది కదా ఈ షాప్ని ఐడియా పెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇలాగే బ్యాగ్స్ కూడా అమ్ముతారు ఇక్కడ ఈ మధ్యలో అయితే ఉంటుంది చైర్స్ కానీ స్టార్టింగ్ కూర్చోవడానికి సో మొత్తం అంతా బాగుంది అండ్ చూడొచ్చు మీరు ఇదంతా కూడా కిచెన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మనము ద బెల్జియన్ వాఫెల్ బేకర్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు మెను అండ్ ఇక్కడ చూస్తే కనుక స్టార్టింగ్ 20 rupees నుంచి ఉన్నాయన్నమాట 20, 30 తర్వాత వచ్చేసి మీకు సీజనల్ ఫుడ్ తర్వాత మా సీజనల్ యాడ్స్ అనే ఉంది తర్వాత వచ్చేసి వ్యాఫెల్ విత్ ఐస్ అండి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి షేక్స్ వరకు మొత్తం అంతా కూడా ఇచ్చారు సో ఇది చూడొచ్చు ఓన్లీ ఫర్ వెజ్ అని సో బాగా ఇచ్చారనమాట ఫ్రెష్ అండ్ క్రిస్పీ వ్యాఫెల్స్ అనమాట ఇక్కడ ఉండేది అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇది వచ్చే స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ 110 rupees నుంచి స్టార్టింగ్ ఇక్కడ అండ్ చాక్లెట్ వ్యాఫెల్ ఉన్నాయి తర్వాత వచ్చేసి వ్యాఫెల్స్ యాడ్ అని అనమాట మీకు ఏం కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అండ్ క్లాసిక్ వ్యాఫెల్స్ సో ఇప్పుడైతే ఆర్డర్ చేద్దాము భయ్యా ఎగ్ ఎగ్ బై చాక్లెట్ వేఫల్స్ అండి అండ్ ఎవరు ఎగ్ రోజ్ మలై మల్చ్ ఓకే ఠీక్ సో రెండైతే ఆర్డర్ చేశాము చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ గైస్ అడ్రస్ చాలా మంది అడ్రస్ చూపించినా కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందుకే వారి కోసం ఏంటంటే కోట రోడ్లో యూనియన్ బ్యాంక్ ఉంది కదా ఒకప్పుడు ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ మెర్జ్ అయిపోయింది కదా ఆ బ్యాంక్ ఆపోజిట్లోనే బ్యాగ్స్ ఉంటాయి బ్యాగ్స్ పక్కనే అనమాట షాపు ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి మనకి చెరుకు రసంది ఒక షాప్ అయితే ఉంటుంది అనమాట మిషన్ అక్కడికి రండి సో అక్కడే అనమాట ఉండేది సో టేస్ట్ చేద్దాం ఎలాంటి ఏంటి అనేది నాకు బాగా నచ్చింది ఏంటంటే చెట్టు కొట్టేయకుండా చూడవాళ్ళు ఎంత బాగా పెట్టుకున్నారో చెట్టు అడ్డం ఉంది బోర్డు అని చెప్పేసి తీయకుండా అట్లే పెట్టేశారు ద బెల్జియన్ వేఫల్ బేకర్స్ ఇదైతే నేను మెచ్చుకుంటాను అబ్బా నీట్గా అయితే ఉంది నాకు బాగా నచ్చింది సో థ్యాంక్స్ అన్న ఇదైతే మంచి పని చేశారు మీరు కిచెన్ కూడా అయితే చాలా నీట్గా అయితే పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే ఫ్లేవర్స్ కావాలో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో చాలా బాగా అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అది నాకు బాగా నచ్చింది అండ్ ఇక్కడ చూడొచ్చు కోటింగ్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది తుమ్మన నామ్ క్యా భయ్యా రింకు నాయక్ రింకు నాయక్ ఓకే వేర్ ఆర్ యు ఫ్రమ్ ఒడిశా ఒడిశా హౌ మెనీ ఇయర్స్ యు హావ్ ఎక్స్‌పీరియన్స్ 4 to 5 years 4 to 5 years ఓకే ఠీకే అచ్చా భయ్యా సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ సంబంధించి అనమాట సో ఇది వేస్తున్నారు చూడండి కలర్ అంతా మారిపోయింది అప్పుడే మీకు ఇట్లా కాదు కానీ మీకు అందరు రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మిక్స్ చేస్తారనమాట దీని పేరు వచ్చేసి
స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫిల్లింగ్ అన్నమాట. చూడడానికి ఎట్లా అంటే బ్లడ్ లాగా ఉంది అది బ్రదర్. ఇట్ ఇస్ లుకింగ్ లైక్ బ్లడ్. ఠీకే జామ్ బ్లడ్ చూడండి, ఇక్కడ మిక్సింగ్ అయితే చేస్తారు. ఓకే ఇక్కడైతే కనుక నీట్గా అయితే కనుక మిక్సీకి వేయించారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. అండ్ గ్లాసెస్ కూడా చూడొచ్చు చాలా అయితే చాలా బాగున్నాయి. ఈ కోటింగ్ అయ్యాక ఠీకే యూ ఈగర్లీ వెయిటింగ్ గైస్. ఇంకా మొత్తానికి చూడొచ్చు మీరు ఈ రెండైతే రెడీ చేశారనమాట. ఈ సమ్మర్కి ఈ కూల్గా ఇక్కడ కూర్చొని బాగా టేస్ట్ చేయొచ్చు అనమాట. మీరు తప్పకుండా రావచ్చు. ఐస్ క్రీమ్స్ కూడా మీకు ఏది కావాలంటే దొరుకుతుంది గైస్. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. నైస్ చిన్న దాంట్లో ఎంత బాగా సెట్ చేస్తున్నారు కదా. ఇట్లా ఉండాలి ఏదైనా కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మన దగ్గరికి 2 ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇవి టేస్ట్ చేద్దాము. అండ్ ఇక్కడైతే కనుక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, స్కూల్స్ కూడా పక్కనే ఉన్నాయి, మనకు కోర్టు కూడా ఇక్కడే దగ్గరలో ఉంది కోర్టు సంబంధించి. అలాగనే ఇంకోటి వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్ ఇక్కడే ఉంది. ఇక తొందరలోనే మనకు అండర్ పాస్ కూడా వస్తుంది. ఈ రూట్లో ఎవరైనా వెళ్ళే వాళ్ళకి ఇదైతే కనుక బెస్ట్ అనమాట. ఎందుకంటే ఐస్ క్రీమ్స్ కావచ్చు, మీకు మిల్క్ షేక్స్ కావచ్చు, సో చాలా ఇది దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఈ ఎండలకి ఇది బాగా మేలు. అందులో ఈ స్ట్రీట్లో ఎక్కడ కానీ లేదనమాట. బా చాలా బాగుంది కూల్గా. ఇంట్లో నట్స్ కానీ చాక్లెట్ ఫ్లేవర్స్ కానీ చాలా అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. అవసరం గైస్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీకు టేస్ట్ చేయండి. అలా టేస్ట్ చేశారా ఎవరైనా? మీరు టేస్ట్ చేసింది కనుక కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ అనేది. ఇంకా టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టేస్ట్ చేసి వీడియో కింద మళ్ళీ కామెంట్ చేయండి. ఓకే ఇప్పుడైతే మిల్క్ షేక్ తాగుతున్నాను. ఇందాక మీరు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చూసారు కదా, ఆ ఫ్లేవరు మనకి ఆ షేక్లో అంటే ఆ మిల్క్ షేక్లో బాగా కనిపిస్తుంది అనమాట. వాళ్ళు కూడా బాగా మంచి ఆర్డర్ వీళ్ళు. సో నాకైతే ఎటువంటి బ్యాడ్గా అయితే అనిపించలేదు, చాలా గుడ్ టేస్ట్ అయితే ఉంది నో డౌట్. అసలు ఎండాకాలము ఫ్యామిలీకి వచ్చే వాళ్ళకి బెస్ట్ అబ్బాయి ఇది. ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా రావచ్చు నో ప్రాబ్లం. సనంతపూర్ పీపుల్కి ఇది ఒక మంచి టేస్ట్ అయితే ఉంది ఇక్కడ ఈ షాప్లోని నేనైతే చెప్తాను, నేనైతే నమ్ముతున్నాను కూడా. సో మీరు కూడా వస్తారా? తప్పకుండా రండి. బై ద వే దోన అచ్చా టేస్ట్. ఇందులో వాళ్ళు వేఫల్స్ చేస్తారు కదా, ఆ వేఫల్స్ అన్ని కూడా వాళ్ళు బిస్కెట్స్ ఉంటాయి కదా, బిస్కెట్స్ తో మిక్సింగ్ చేసి హీట్ చేసి ఇట్లా చేస్తారనమాట వేఫల్. ఇది ఇదంతా కూడా వేఫల్. దీని మీద చూసానికి ఐస్ క్రీమ్ అద్దరిపోయింది గైస్. టేస్ట్ నేను చెప్పేదాని కన్నా మీరు టేస్ట్ చేయండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, 5 అవుట్ ఆఫ్ 5. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్ చేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగనే మిల్క్ షేక్స్ అలాగనే వేఫర్ సంబంధించి చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయన్నమాట. చూడొచ్చు ఇక్కడ ఒక మిషన్ ఉంది, అండ్ ఇక్కడ 2 మిషన్లు అయితే ఉన్నాయి వేఫర్ సంబంధించి. ఇంకా ఇంకా మోమోస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంకా వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో వచ్చి అడగండి, వాళ్ళే చెప్తారు మీకు. సో ఇక్కడైతే బ్రదర్ ఉన్నాడనమాట, ఈయనే మొత్తం అంతా కూడా చెఫ్ ఇక్కడ. సో బాగా మేకింగ్ అయితే చేశాడనమాట మొత్తం. అయితే నేనైతే సాటిస్ఫైడ్ అబ్బా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై. ఏంటంటే స్విగ్గీ జొమాటో కూడా ఉంటుంది అనమాట ఆన్లైన్లో. సో మీరు బుక్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే నేమ్ ఉంటుంది, ద బెల్జియన్ వేఫల్ బేకర్స్ అని ఉంటుంది. మీరు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి గైస్. మంచి టేస్టీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.